టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలు వస్తే కొత్త కొత్త పథకాలు గుర్తుకొస్తాయి తెర మీద కూడా ఇలా వాస్తవంగా దళితులకు సంబంధించి ఈ జనాభా ప్రాతిపదికన నిధులు వెచ్చించే విధంగా ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ రూపొందించుకోవడం జరిగిందో హైదరాబాద్ ఎన్నికల కంటే ముందు దాదాపు 8 సంవత్సరాల కాలంలో కేటాయింపు చేయబడ్డటువంటి ఒక 30,000 కోట్లు అన్స్పెంట్ అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ చేయబడడం జరిగిందో దాంతో పాటుగా అనడు టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు 3 ఎకరాల వరకు భూమి కల్పించబడుతుందని పని పేర్కొనడం జరిగిందో వాళ్ళు విస్మరించినటువంటి ఒక వాగ్దానాలు చర్చ రాకుండా ఉండటానికి దళిత బంధు నిర్మించబడదు అట్లాగే ఇప్పుడు ఈ మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ రెండో పర్యాయం ప్రభుత్వానికి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయింది 4 సంవత్సరాలు రీచ్ అవుతుంది ఇవాళ గొర్రెల పెంపకదారులకు సంబంధించి గొర్రెల పంపిణీ కార్యక్రమం దాదాపు నిలిచిపోయింది ఇట్లా బాల దాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేసే విధంగా యూనిట్ కాస్ట్ పెంచడమే కానివ్వండి యూనిట్ కాస్ట్ పెంచడంతో పాటుగా గుర్ల కొనుగోలుకు సంబంధించి ఈ పెంపకందారులకు స్వేచ్ఛ ఇచ్చే విధంగా నగదు రూపేణ వాళ్ళ అకౌంట్లో డబ్బు జమ చేస్తామని చెప్పని ఆలోచనను సరే అది కేవలం వాగ్దానం ప్రకటనకు పరిమితమయ్యే విధంగా ఎన్నికల కోడ్ అమలుకు వచ్చే తరుణం లోపల ప్రకటన కూడా వచ్చింది ఇవాళ దానికి తోడు నూతనంగా మన కేటి రామారావు గారు ఏ విధంగా రైతాంగానికి రైతు బీమా అమలు చేస్తున్నామో మేము గీతా కార్మికులు గీతా బీమా కూడా అమలు చేస్తాము ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పినప్పుడు కొత్త ప్రకటన తెరమించబడు వాస్తవంగా ప్రభుత్వ పరంగా నిరుపేద వర్గాలకు కల్పింప చేయాలని భావించేటువంటి యొక్క ఈ పరిహారం ఏదైతే ఉందో బీమా అది అందరికీ కల్పించాలి కేవలం రైతాంగానికి బీమా కల్పిస్తున్నామని రైతు కూలీలను విస్మరించటం ఇవాళ ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని ఆకర్షించడానికి ఏదైతే ఉందో మేము గీత బీమా అమలు చేయాలని ఆలోచన చేస్తుందో మీరు కల్పించండి కానీ అందరు కల్పించండి బిలో పావర్టీ లైన్ ప్రాతిపదికన నిరుపేద వర్గాలకు ఏదైతుందో వాళ్ళ మృతికి పరిహారంగా మీరు బీమా సౌకర్యం అంటారా ప్రభుత్వ పరం కల్పింప చేయబడే ఆర్థిక సహకారం అందరికీ అందిపించి వెల్కమ్ కానీ ఆ విధంగా కాకుండా ఏదైతే సమాజాన్ని విడదీసే విధంగా నిజంగానే మీరు గీతా కార్మికుల సంక్షేమానికి పాటుపడే వాళ్ళు అయినట్టే కట్టుబడి ఉన్నట్టే వాళ్ళ వృత్తిని ప్రోత్సహించే విధంగా కళ్ళు గీత వృత్తిని ప్రోత్సహించే విధంగా మీరు గమనిస్తే గ్రామీణ ప్రాంతంలో
ఇవంటి మద్యం విక్రయాలు పెంచడానికి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవాలనేటువంటి ఒక తపనతోని మీ ఊరుర చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళబండి చెప్పండి. బెల్ట్ షాపులు లేని అంటే ప్రతి వార్డుకు ఒక బెల్ట్ షాప్ అయ్యారు. ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని మున్సిపల్ వార్డ్స్ ఉంటే ప్రతి మున్సిపల్ వార్డుకు ఒక బెల్ట్ షాప్. ఈ బెల్ట్ షాప్ నిర్ణీత వేళ లేవు, 24 అవర్స్. 24 అవర్స్ ఇప్పుడు దీంతో ఏమైపోయింది అంటే వాస్తవంగా గీతా కార్మికులకు అదొక ఉపాధి. అట్లాగే ఈ కళ్ళు సేవించే వాళ్ళకి ఏదైతుందో ఆరోగ్యపరంగా కూడా అది హాని చేయదు, ఆరోగ్యపరంగా కూడా హాని చేయదు, ఆర్థికంగా కూడా ఏదైతుందో పెను భారం కాలేదు. ఇలా మద్యం అనేది విస్కీ బ్రాండీ బియర్ ఏదైతుందో నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా చితికిపోతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో 8,000 కోట్లు ఉన్నటువంటి ఒక ఎక్సైజ్ ఆదాయం అది 26,000 కోట్లు చేరుతుంది, 3 టైమ్స్. ఇది అధికారిక లెక్కలు చెప్తున్నా, అధికారిక లెక్కలు చెప్తున్నా చెప్పండి. వీళ్ళు బుద్ధులు చేపతో పోతే పాపం గీతా కార్మికులు వాళ్ళ కళ్ళు ఏదైతుందో అమ్ముడు పోక అమ్ముడు పోక. పరిస్థితి ఏదైతుందో నిజంగా కూడా చెప్పంటున్నా, గీతా కార్మిక పరిస్థితి వల్ల అది వాళ్ళు చెప్పుకునేటువంటి కదా, త్రిశంకు స్వర్గం ఉన్నట్టున్నారే వాళ్ళు, అటు పైకి కాకుండా కింది కాకుండా అని అంటారు కదా. దాని ఇప్పుడు ఇంకా జగిత్యాల లాంటి పట్టణంలో ఇక్కడ మా కళ్ళు మండవం ఉంటుంది సార్, కళ్ళు ఈ మరి కళ్ళు విక్రయ కేంద్రాన్ని కళ్ళు మండవం అని చెప్పారు. ఈ గొల్లపల్లి రోడ్కి ఏదైతుందో ఆ శ్మశాన వాటి దాకంగానే దాటంగానే కళ్ళు మండవం ఉంటుంది. ఆ కళ్ళు మండవకి వెళ్ళి ఆ వంతెన దాటితేనే వాడు ఆ బ్రీత్ ఎనలైజర్ పెడతారు పోలీసులు, ఆ దాటితేనే బ్రీత్ ఎనలైజర్ పెడతారు. బ్రీత్ ఎనలైజర్ ఎందుకు నోటుకు నోరు పెట్టి ఊదు ఊదు అంటారు చూడు, అది ఆ ఊదు లేదో కానీ కళ్ళు దాగిన ఊత్తి ఏదైతుందో ఆ పాయింట్ ఏదైతుందో రెట్టింపు పాయింట్ వస్తారు కళ్ళు దాగిన వాళ్ళు. విస్కీ బ్రాండ్ దాగిన వాడి కంటే కళ్ళు దాగుతారు అనుకో అది రెట్టింపు వస్తారు. మనకి అసలు కళ్ళు అమ్మకీ దిక్కులేదు అని చెప్పారంటే మరి కళ్ళు మడవ కాట చేతుందో ఊదు ఊదు అని చెప్పారంటే ఇదేం బాగుంటుంది. నువ్వు సచ్చినోని బీమా ఇస్తావని చెప్పి అంటున్నావు సంతోషం నాయన, ఆ సచ్చినోని బీమా ఇచ్చే కాడ ముందుగా ఏదైతుందో ఈ బతుకు తెరు సంగతి ఆలోచన చేయంటున్నావు, బతుకు తెరు సంగతి ఆలోచన. వాస్తవంగా గీతా కార్మికుల ఉపాధికి సంబంధించి నా చిన్నాడు నేను నా చిన్నప్పుడు నాకు తెలుసు అని చెప్పండి, ఒకప్పుడు ఈ కళ్ళు వేలం పద్ధతి ఉండండి, ఆక్షన్ సిస్టమ్ ఉండే. ఈ వేలం పద్ధతిని రద్దు చేసి గీచేవాడిదే చెట్టు అనే పథకాన్ని ప్రవేశపెట్టి తాడి కోఆపరేటివ్ సొసైటీస్కి కానీ ట్రీ ఫర్ ట్యాపర్ సిస్టమే కానీ ఏ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక కళ్ళు విక్రయ కేంద్రం ఏ విధమైన ఒక వేలం లేకుండా ఆ గ్రామంలో ఉండేటువంటి గీతా కార్మికులకే కడ్డాయి చేసే విధంగా కార్యక్రమం రూపొందించి అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. రెవెన్యూ పరిధిలో ఏదైతే ఉందో రెవెన్యూ పరిధిలో ఉంటే అది ఎక్కడే కానీ మనం చెప్పండి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అయినప్పటికీ కూడా తాటి చెట్టును కానీ ఈత చెట్టును కానీ ముట్టే అధికారం ఎవరికి లేదా. ఎట్లయితే ఫారెస్ట్ యాక్టే తేగు చెట్టు ముట్టే అధికారం ఎవరికి ఉండదో ఇవాళ నా ఇంట్లో వెనుక తేగు చెట్టు పెంచుకుంటున్నాను. నేను ఆ టేక్ చెట్టు కొట్టాలంటే నేను ఆ యొక్క అప్డేట్ పర్మిషన్ కొద్ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టేక్ ప్లాంటేషన్ కట్టింగ్ చేయాలని చెప్పాను.
సిమిలర్లీ తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ అది ఎవడి భూమిలో ఉన్నా కానీ దాన్ని కొట్టాలని చెప్పారంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనుమతి కావాలి. అనుమతి లేకుండా కూడా చెట్టు కొట్టడానికి వీలు. ఇంత పటిష్టమైనటువంటి ఒక చట్టాన్ని రూపొందించి గీతా కార్మికుల ఉపాధికి ఏ విధమైనటువంటి విఘాతం కలగకుండా అండగా నిలిచే విధంగా చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. గీతా కార్మిక వృత్తికి సంబంధించి ఇంత పటిష్టంగా ఏదైతుందో నీలం పద్ధతి రద్దు చేయడమే కానీ చెట్టుపై వేరెవరికి హక్కు లేకుండా కేవలం గీతా కార్మికుల హక్కు ఉండే విధంగా చట్టాలను రూపొందించడమే కానీ ఇవన్నీ చేస్తే ఇవాళ మేము నీరా దుకాణం పెడతాం, నీరా పథకం పెడతాం. అయ్యా నీరా పథకం ఎవరికి అర్థమే కాదని చెప్పంటే ఈ చెప్పబట్టి నాలుగేళ్ళ ఇంతవరకు ఆ నీరా దుకాణం తెలిసిందో కొడుకులే. ఇదో హైదరాబాద్ లో ఒకటి ఆయన శ్రీనివాస్ గౌడ్ తెలుస్తుందని చెప్పారు. డిఫరెంట్గా తెలిసింది అనుకుంటా తెల్లారముతవాడు ఆ నీరా అంటే ఏందో కూడా ఆయనకు తెలుసా తెలియదు, నాకే తెలియదు. ఎన్టీ రామారావు కదా ఓ గీత నా ఇంకా నువ్వు చెట్టు ఎక్కుతూనే ఉన్నావు అని చెప్పారు. అంటే అందరం కూడా లిఫ్ట్ పెట్టిద్దరైందని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు ఈయన కదా ఏది ఎత్తుందో నేను నీరా దుకాణం పెడతా అని చెప్పంటే మరి మా ఊరు ఏమనుకుంటున్నారు ఏందో జరిగే ఏమని ఆశ పెడతా అనుకుంటే నాకు తెలియదు. కానీ అసలు గీతా కార్మికుల పరిస్థితి నిజంగా ఇంత అగమ్యకు వచ్చిన ముందు కదా అని చెప్పారంటే నిజంగా మీకు వాళ్ళ ఉపాధి పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే వీళ్ళు ఊరూరా మీరు ప్రోత్సహిస్తున్న బెల్ట్ షాపులు బంద్ పెట్టారు. మీరు బెల్ట్ షాపులు బంద్ పెట్టగలిగితే నిజంగా గీతా కార్మికుల ఉపాధిని ఏదైతుందో మీరు ప్రోత్సహించిన వాళ్ళం. ఎంతవరకు అయితే మీరు బెల్ట్ షాపులు అరికట్టలేరో మీరు గీతా కార్మికుల వృత్తికి విఘాతం కలిగించడం అనేది త్వరగా పడుతుంది. ఆనాడు కుల వృత్తులు ప్రోత్సహించే విధంగా సహకార సంఘ సహకార వ్యవస్థ ద్వారా గీతా కార్మికులు కానీ మత్స్య కార్మికులే కానీ ఏ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఒక చెరువులు కుంటున్నారని వాళ్ళకి హక్కు కల్పింపబడే విధంగా మన మిత్రులు సర్పంచ్ గారు పొలాస. కానీ ఆ ఊర్లో ఉన్న చెరువు ఏదైతే ఉందో అది మత్స్య కార్మికులు ఇవ్వాలి. చట్టం అది అంత పటిష్టంగా చట్టాన్ని రూపొందించింది ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ. మున్సిపల్ పరిధిలో చెరువు ఉంది ధర్మ సముద్రం, అది ఖచ్చితంగా మత్స్య కార్మికులే ఇవ్వాలి, వేరే లేదని చెప్పంటుంది. అంత పటిష్టంగా చట్టాన్ని రూపొందించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటుంది. ఇవన్నీ చేస్తే మీరు అమలు చేయకుండా వీళ్ళు ఎన్నికలు వస్తున్నాయంటే గీతా బీమా పెడతా. స్టిల్ ఐ రిమెంబర్ బాబు 2018 ఎన్నికల కంటే ముందు ఇదే కేసీఆర్ గారు ఒక రెండు రోజులు బీసీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సెమినార్ పెట్టిండు. 2 డేస్ కంటిన్యూస్ సెమినార్ పెట్టిండు కేసీఆర్ గారు. మధ్యాహ్నం భోజనం అదే తృప్తి అన్నట్టుగా. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్, రాజ్యసభ మెంబర్స్ కేశవరావు గారు ఆధ్వర్యంలో ఏదైతుందో ఫస్ట్ డే కేసీఆర్ గారు అప్రోచ్ చేసిండ్రు. తర్వాత ఏదైతుందో ఈ చట్టసభకు ఎన్నిక చట్టసభలకు ఎన్నిక అవుతున్నటువంటి యొక్క ఈ ప్రజాప్రతినిధులు ఏ సూచనలు సలహాలు ఇస్తే దాన్ని రేపు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని వీళ్ళు బీసీ సంక్షేమం కొరకు ఏదైతుందో నేను పాటు పడతా అని చెప్పని 2 డేస్ సెమినార్ పెట్టిండు. ఇప్పుడు మన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు కూడా ఇప్పుడు బీజేపీ ఎంపీ రాజ్యసభ లక్ష్మణ్ గారు ఉన్నారు కదా, వారు పార్టిసిపేట్ అయ్యారు. ఇప్పుడు మన బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ గారు ఉన్నారు కదా, వారు పార్టిసిపేట్ అయ్యారు. 2 డేస్ అందరు కూడా ఏదైతుందో కుల వృత్తులు ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఆర్థికంగా ఏదైతుందో మరి ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి మరి ఆర్థిక సహాయాన్ని అందింపచేయాలి. కుల వృత్తులతో పాటుగా వాళ్ళు విద్యావంతులకు ఉపాధి కల్పనకి ఏదైతుందో ప్రభుత్వం తోడ్పడాలి. దీనికి ఒకటి ఏంటంటే ఏ విధంగా దళితులు ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ ఇవాళ బడ్జెట్ నిధులు కేటాయింపు చేయబడే విధంగా ప్రభుత్వం అమలు చేస్తుందో బీసీలకు సంబంధించి కూడా
బీసీ సప్లైని అమలు చేయాలని చెప్పని ఇందులో ప్రధానమైనటువంటి ఒక సలహా సూచన ఇప్పుడు పెద్ద ఆయన కేశవరావు గారు ఉన్నారు ఇప్పటికీ పెద్ద ఆయన కేశవరావు గారు ఏదైతే ఉన్నదో కె కేశవరావు గారు అండ్ స్టిల్ ఈస్ దేర్ పెద్ద ఆయన ఉన్నాడు ఆయన ఇంకా మన బీసీ సప్లై ఏమైందో నిధులకు కేటాయింపు ఏమైందో నిన్న వాళ్ళ నా డైరీ అఫీషియల్ డైరీ చూసిండే 15 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసిండే కార్పొరేషన్స్ ఫెడరేషన్స్ ఏదైతే ఉందో 15 ఏర్పాటు చేసి 15 కార్ప గీతా కార్పొరేషన్ కూడా ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి గీతా వృత్తి కూడా ఒకటి ఏర్పాటు చేసిరు బాలన్న రూపాయి ఇచ్చిందే లేదా 15 కార్పొరేషన్లు అంటే కార్పొరేషన్ ఆర్ ఫెడరేషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏ కార్పొరేషన్ ఫెడరేషన్ కు రూపాయి ఇచ్చిరలేదని చెప్పంటున్నా దేని బీసీ సప్లై అనేది నీకు ఈ చట్టసభలకు ఎంపికైనటువంటి ఒక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి సలహా సూచన ఇచ్చిందా ఇవ్వలేదా ఇస్తే ఆ సలహా సూచన ఏమైంది ఆ సలహా సూచన ఏమైంది అని చెప్పండి ఇవాళ ఏంటంటే నేను హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో కుల సంఘాలుగా భవనాలుగా కట్టిస్తున్నాను చేసే పని ఏం చేయాలంటే కుల సంఘాలకు భవనాలు కట్టిస్తున్నా కుల సంఘాల భవనాలు కట్టిస్తున్న సంతోషం వి వెల్కమ్ నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఒక నేను తప్పబడ్డం లేదు మాకు కావాల్సింది ఉపాధి కావాలన్నాయా బతుకుదెరువు కావాలి ఉపాధి బతుకుదెరువు గురించి ఏదైతే ఉందో ఆలోచన చేయకుండా నువ్వు ఆలోచించి అమలు చేయి తలపెట్టేటువంటి కార్యక్రమం ఏదైనా కానీ ఏదైతే ఉందో నిరుపేద వర్గాలకు బిలో పావర్టీ లైన్ ప్రాతిపదికన బిలో పావర్టీ లైన్ ప్రాతిపదికన వాళ్ళు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ మా ముస్లిం సోదరులకు చెప్పండి ఇది బహు దుఃఖీ బాతే సై బోల్రావు अब अखिलेतों की हालत ऐसी हो गई उन लोग ना बोल ले सकते कुछ बोले तो 12 फीसद मैं तो तैयार हूं देने के वास्ते मैं ऊपर मोड़ी मुझे आड़ा डाल रहे पहले नए मालूम क्या मरकज हुकूमत का हाथ में रहते बोल के पहले भी आपको मालूम होना चाहिए ये मरकज हुकूमत का क्या हाथ में रहने का ही बोल के अब छोड़ो बादल को 12 फीसद को फाइनेंस बजट एलोकेट करो जैसे बीसी को बीसी सप्लाई अमल करने का तुम जो वादा करे माइनॉरिटीज को सप्लाई अमल करो माइनॉरिटी सप्लाई के बारे में भी सोचो पर निजंगे కూడా సమాజం ఉండేటువంటి నిరుపేద వర్గాలు అది ఏ వర్గం అన్న గాని కాకట్టుండే ప్రధానంగా దళితులకు అత్యంత ప్రాధాన్యత కల్పింపబడే విధంగా ఇల్లు లేని నిరుపేద వర్గాలకు అందరికి ఏదైతే ఉందో హౌసింగ్ స్కీమ్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కుల వృత్తులకు ఏదైతే ఉందో ఆ వృత్తిపై ప్రభుత్వ ఆంక్షలు లేకుండా వాళ్ళ వృత్తిపై వాళ్ళకే అజమాయిషి ఉండే విధంగా స్వేచ్ఛ కల్పించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి అది గీతా కార్మిక వృత్తే కానీ మత్స్య కార్మిక వృత్తే కానీ నేత కార్మిక వృత్తే కానీ మీరు ఏదన్నా కానీ వాళ్ళు చెప్పంటున్నాయి केवल प्रकटन तो कल वेलिपुच्चे विधा बिलो पावर्टी लैंड निरुपेद कुटा एवरू मृति चंदना आ कुटाल वाल दलित बलहन वर्ग अलपसंख्याक वर्ग ये वर्ग मन का कुल मताल ता कुटाल आदा की भीमा सौकर्य 5 लक्षल ఐదు లక్షలు ఇచ్చేత కాకుండా 2 లక్షలు ఇస్తావా సమానత్వం సమానత్వం అని చెప్పంటున్నా సమానత్వం నువ్వు కల్పించు కుల వృత్తులకు విఘాతంగా లేకుండా ముఖ్యంగా మా గీతా కార్మికులు ఏదైతే ఉందో వాడు పాప చెట్టెక్కితే కిందికి దిగేదాకా ఏదైతే ఉందో అని నమ్ముకుంటది ఒకసారి మూక్ కట్టుకొని ఇంటికి వెళ్ళి బయలుదేరితే మళ్ళీ ఇల్లు చేరుకునేదాకా ఏదైతే ఉందో నమ్ముకుంటుందని చెప్పంటుంది
అంత ప్రమాదకరమైన వృత్తి అని చెప్పండి గీతాకారుడు. నువ్వు వాళ్ళ ఉపాధికి ఏదైతే ఉందో నువ్వు బెల్ట్ షాపులు పూర్తిగా నిలువరింప చేయగలిగినప్పుడు మాత్రమే వీళ్ళు కేవలం నీ ప్రభుత్వ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ ప్రభుత్వ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే రోషే గారు చెప్తున్నా గౌరవటి పోతారని చెప్పాను. ఎన్టీ రామారావు ఏదైతే ఉందో మద్యము నోట్ల గౌరవపెట్టి పని కిరోసిన్ ఏదైతే ఉందో గౌరవపెట్టి పోతారు కదా అనే మౌన్ గారికి హరీష్ కెట్టా కిరోసిన్ పోతారు కదా దుకాణాల కొత్త మౌన్ కెట్టా ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో మద్యం విక్రయాలు తాగేటోడికి ఏదైతే ఉందో అట్టి పోకుండా చక్కగా నోట్ల గౌరవపెట్టి పోసినట్టు ఏదైతే ఉందో ఆ బిస్కీ బ్రాండ్ పొద్దున ఆరు కొట్టగా నానే వైన్ షాప్ ఏదైతే ఉందో పది కొట్టగా తీస్తే బెల్ట్ షాప్ టైమింగే లేదే అది బెల్ట్ షాప్ టైమింగే లేదే 24 అవర్స్ ఎనీ టైం ఏటీఎం లాగా అయిపోయింది అన్నట్టు అది బెల్ట్ షాప్ ఏటీఎం లాగా అయిపోయింది. జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికార యంత్రాంగం ఉందే కలెక్టర్ గారు ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ తన పరిధిలో ఏదైతే ఉందో చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం ఎస్పీ గారు ఉన్నారు వీళ్ళు సమీక్షించండి వీళ్ళు సమీక్షించండి. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే బెల్ట్ షాప్ అమ్మటం అందరు పట్టుకొని బైండింగ్ చేపిస్తారు బైండ్ చేపిస్తారు. ఎంఆర్ఓ ముందర ఏదైతే ఉందో ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడ్డట్టయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎదుగుతుందో బెల్ట్ షాప్ అమ్మటోళ్ళు అందరు కూడా ఏది ఎత్తుందో ఎంఆర్ఓ ముందర తీసుకొచ్చి బైండోర్ చూపిస్తారు. దాన్ని ఉల్లంఘించినట్టయితే చట్టపరంగా ఏది ఎత్తుందో నేరంగా పరిగణించి కేసు నమోదు చేస్తారు. ఆ పవర్స్ ఏదైతుందో డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఉన్నాయి. ఏ ఊళ్ళో బెల్ట్ షాప్ అమ్ముతున్నారో మొత్తం మీద బైండోర్ చేస్తారా? దుకాణం ఎట్లా బంద్ పెడతారు? మీకు నిజంగానే గీతా కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించే వాళ్ళు అయినట్టయితే నేను కేటీఆర్ గారికి ఏం చెప్తుందో మీరు గీతా కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు గీతా కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించే వాళ్ళు అయినట్టయితే తక్షణమే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో బెల్ట్ షాప్లను నువ్వు నిలిపివేయించగలిగితే నువ్వు గీతా కార్మికుల సంక్షేమాన్ని కట్టబడినట్టయితే చెప్పండి. వీళ్ళ మృతుల కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందింపజేసేది ఏదైతే ఉన్నదో ఒక వర్గం అని కాకుండా మన పాప ఈ ఒడ్డుల పిల్ల ఒక గీతా కార్మికుల అమ్మాయి ఒడ్డుల పిల్ల అలా కనిచేసుకుంది గవర్నరుల అమ్మాయి. మనకి ఏమి లేదు, భూమి లేదు, ప్రమాదం చేరిపోయాడు, పైసలు లేదు, దానికి ఏ పైసలు అనేక సార్ ఇంకొక ఉడ్డాయనే తుమ్మూరులో ఏదైతే ఉందో వరదలచ్చి కొట్టుకుపోయిండాడు మొత్తం వరదలచ్చి కొట్టుకోకపోతే ప్రకృతి వైపరీత్యాల కింద కూడా రూపాయి సాయం లేదు ఒక ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ సార్ అందుకే నేనేమంటున్నా ఇప్పుడు రైతులకు ఇస్తున్న మమ్మల్ని సంబరపెడుతున్నావా? రైతులకు ఇస్తున్న మమ్మల్ని సంబరపెడుతున్నావు కానీ నాది మా దగ్గర పనిచేసే అటువంటి ఒక రైతు కూలీలు కార్మికులకు ఇవ్వకుంటా ఒక రైతు దస్తే నేను 5 లక్షలు ఇస్తున్నా అని చెప్పాను పక్కపట్టి రైతు కూలీ దస్తే రూపాయి ఇవ్వకుంటే వాడు ఏమనుకుంటాడే? ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమం ఏది అనేది ప్రాధాన్యత అనేది నిరుపేద వర్గాలు బిలో పావర్టీ ప్రాతిపదికన మీరు అందరికీ కల్పించండి. సామాజిక న్యాయం చేయండి, సామాజిక న్యాయం చేయండి. బెల్ట్ షాపులు ఏదైతుందో పూర్తిగా నిలువరింప చేసినాడు మాత్రమే నువ్వు గీతా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుంది. నువ్వు ఎంతవరకు అయితే రాష్ట్రంలో బెల్ట్ షాపులను నిలువరింప చేయలేవో నిలిపివేయలేవో
గీతా కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు అని చెప్పండి. స్థానికంగా ఏదైతుందో ఇక్కడ పోలీస్ అధికార యంత్రాంగం ముందైతే వీళ్ళ గీతా కార్మికుల గురించి మాట్లాడబోయే ముందు స్థానిక నాయకులు మాట్లాడేటోడు ఉన్నట్టయితే ఆ గొల్లబిల్లి రోడ్ ఉన్నటువంటి ఒక మండవ దగ్గర ఆ ప్రీత్ అన్న రైతర్ ఏదైతే పోలీసులు రూట్లు పెట్టి ఊదు అంటారు కదా దాని పనులు పెట్టి పక్క ఇంకో ఇంకో పక్క అది చూడబోయే కథ అట్లా పెడతామంటే బార్లకి వెళ్తా తక్కువ తాగి వెళ్తారు కదా వాడు మోటార్ సైకిల్ పోతున్నాడు